కొంతమంది మిత్రులు నా మీద ఉన్న ప్రేమ కొద్దీ నేను అన్నటువంటి మాటల్ని నేను అన్నానని పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినానని గౌరవనీయులు మా రాష్ట్ర ఆల్ ఇండియా అధ్యక్షులు నడ్డా గారిని అమిత్ షా గారిని గురించి తప్పుడు మాట్లాడినట్టు కొన్ని కథనాలు మీడియాలో వస్తున్నట్టు తెలిసినాయి. మీడియా మిత్రులకి నా విజ్ఞప్తి, నేను ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం కానీ ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్ చేస్తానని కానీ లేకపోతే ఇంకో కార్యక్రమం కానీ నేను ఎక్కడ పెట్టలేదు. నేను కిషన్ రెడ్డి గారి కార్యాలయానికి నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని పనుల విషయంలో వచ్చిన సందర్భంగా టీ తాగుతూ కొందరు మీడియా మిత్రులతో మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి సరదాగా మాట్లాడినాను. నేను సరదాగా మాట్లాడినటువంటి మాటల్లోంచి కొన్ని వ్యాఖ్యానాల్ని తప్పుడుగా పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు కొంతమంది మిత్రులు టెలికాస్ట్ చేస్తున్నట్టు నా దృష్టికి రావడం జరిగింది. దయచేసి ఇట్లాంటి తప్పుడు కథనాల్ని ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి నేను. అనుక్షణం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తపించేటువంటి వ్యక్తిని తప్ప పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి తప్పుడు మాటలు మాట్లాడినట్టు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాల్ని కథనాల్ని దయచేసి ఉపసంహరించుకోవాలని మీడియా మిత్రులకు అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధికారికంగా అనధికారికంగా నేను ఎప్పుడు కూడా పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేసినాను తప్ప నా వ్యక్తిగత స్వార్థం కోసం కానీ పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించి కించపరిచే రీతి లోపల ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి మీడియా మిత్రుల తప్పుడు కథనాల్ని నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియాలో పనిచేసి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా నేను మీకు అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ బీజేపీలో మారుతున్న పరిణామాలు ఎట్లా చూస్తారంటే అధ్యక్షుడు మార్పు జరుగుతుందని పెద్ద ఎత్తున సార్, వీటన్నింటికి సంబంధించి మా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా గత 10 సంవత్సరాలుగా ఎంత ఓపికగా పనిచేసినామో ఇప్పుడు కూడా అంతే ఓపికగా అంతే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేస్తాం. 10 ఏళ్ల నుంచి లేనటువంటి ఇబ్బందులు, 10 సంవత్సరాల్లో ఏ రోజు నేను మాట్లాడినటువంటి మాటలు అనన్నటువంటి అంశాలని కొన్ని ఛానళ్లు ప్రసారం చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. దయించి వాటిని విత్డ్రా చేయాల్సిందిగా, అనని మాటల్ని అన్నట్టుగా ప్రసారం చేయొద్దు అని నేను మీ ద్వారా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. పార్టీలో పదవులు ఆశిస్తాం, పార్టీలో పనిచేస్తున్న పరిణామ క్రమం లోపల పదవులు కావాలని కోరుకుంటాం, అది తప్పని నేను అనుకుంటున్నాను. కానీ నేనేదో రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించినట్టు టెలికాస్ట్ చేస్తున్నటువంటి వార్తలు మాత్రం అవి నా నోటి నుంచి రాలేదు. కాబట్టి దయచేసి వాటిని ఉపసంహరించుకోవాలని నేను మీడియా సంస్థల యాజమాన్యాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అది కేంద్ర పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ హైకమాండ్ తీసుకునేటువంటి నిర్ణయం. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక శాసనసభ్యునిగా అది నా పరిధిలో లేనటువంటి అంశం. దాని మీద నేను గత 10 సంవత్సరాలుగా 10 రోజులుగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏ రోజు కూడా మీడియా సమావేశాన్ని నేను నిర్వహించలేదు. నేను ఎప్పుడు నిర్వహించినా పార్టీ కోసం, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం మాత్రమే పాల్పడ్డాను తప్ప ఇంకెప్పుడు కూడా నేను మా పార్టీ హైకమాండ్ని ధిక్కరించలేదు. కాబట్టి దయచేసి అట్లాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయొద్దని నేను మరొకసారి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సమాధానం చెప్పాల్సింది యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఆయన అభిప్రాయం చెప్పాలి. ఉమ్మడి పౌరస్మృతి ఈ దేశంలో రావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. దాని మీద రాహుల్ గాంధీ గారు తన అభిప్రాయాన్ని చెప్తే బాగుంటుంది. అది చెప్పకుండా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయని వారు చేస్తున్నటువంటి ఆరోపణ సత్యదూరం. దానికి ఇందాకనే కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, 100 ఉదాహరణలు ఇవ్వగలుగుతాం మేము. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో పంచుకున్నాయి. స్పీకర్గా, శాసనమండలి చైర్మన్గా స్వామిగౌడ్ గారు ఎంపిక జరిగినప్పుడు మీరు చూసారు, టోటల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆ రోజు శాసనమండలి చైర్మన్గా స్వామిగౌడ్ గారు ఎంపిక జరిగింది. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి, చాలా వాస్తవాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ గారు పూర్తిగా అవగాహన తెచ్చుకొని యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల, తెలంగాణ పట్ల ఇంకేమైనా మాట్లాడితే బాగుంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఇంకొకరికి బీటీమనో, ఇంకొకరు ఇంకొకరికి బీటీమనో, ఇట్లా చాలామందిని చాలా పార్టీలకి బీటీంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి అఖిలేష్ యాదవ్ గారు కేసీఆర్ గారితో ఏం మాట్లాడినారు? పాట్నాలో మీ 15 పార్టీలు కలిసి మాట్లాడినటువంటి అంశం గురించి మాట్లాడినరా? లేదా కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి ప్రతిపక్ష కూటమిలోకి రమ్మని కేసీఆర్ గారిని ఆహ్వానించిరా? దాని గురించి చెప్పాలి, కానీ మా గురించి ఎందుకు మాట్లాడతారు మీరు అనేది నేను చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణ. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేయడానికి కారణం, గత 2 నెలలుగా నేను దాదాపు నియోజకవర్గానికే పరిమితమై ఉంటూ వచ్చినాను. ఈరోజు కిషన్ రెడ్డి గారి దగ్గరికి నేను వచ్చింది కూడా గడ్కరీ గారి ద్వారా, సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా నా నియోజకవర్గంలో 120 కోట్లకు సంబంధించి, మీరు కావాలంటే మినిస్ట్రీ నుంచి అఫీషియల్ లెటర్ కూడా కమ్యూనికేట్ అయింది, 120 కోట్లతోటి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద నాకు 150 కోట్లు ఇవ్వమని ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చాను. మీడియాలో మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాను, ఇప్పుడు పెట్టినట్టే పెట్టి చెప్తాను. కాబట్టి నేను అనని మాటల్ని దయచేసి వక్రీకరించొద్దని మరొకసారి సవినయంగా మీ ద్వారా
మా పార్టీ కేంద్ర నాయకత్వానికి అప్పీల్ చేస్తాం. పార్టీ నాయకత్వం నన్ను పిలిచి నువ్వు చేస్తావు అని అడిగితే అప్పుడు సమాధానం చెప్తాను. ఇవన్నీ కూడా ఇందాక నేను కిషన్ రెడ్డి గారు ఖండించినారు. తప్పకుండా పార్టీ నాయకత్వం పిలిచి అడిగితే అడుగుతాను, కానీ మీడియాలో నేను అడగలేను, మీడియా ద్వారా నేను అడగలేను. అంటే మా సేవల్ని పార్టీ ఇంకొక రకంగా వాడుకోవాలని భావిస్తుందేమో. అట్లా పార్టీ నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగే కార్యకర్తగా ఒప్పుకుంటాను కాబట్టి పార్టీ ఏం చెప్పినా చేస్తాం. గత 10 ఏళ్ళుగా అదే చేస్తూ వచ్చినా, భవిష్యత్తులో కూడా అదే చేస్తాం. ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చాలా మంది వచ్చే అవకాశం ఉన్నారు. నేను ఒక మాట చెప్పిన మీకు, 2 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లున్నది అనేది చూడండి. మేము ఇంకా చాలా పాజిటివ్గా ఉంటాం, అధికారంలోకి వచ్చేది మేమే, 2 నెలల తర్వాత మా విజృంభణ చూస్తారు మీరు అని చెప్పిన తప్ప ఐ నెవర్ కోటెడ్ ఇట్ ఇన్ ద నెగటివ్ అని. దయచేసి నెగటివ్ వార్తల్ని ప్రసారం చేయొద్దు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టు వచ్చిన మాటల్ని దయచేసి ఖండిస్తా ఉన్నాను. వాటిని సవినయంగా కూడా అర్థం చేసుకోవాలని మీడియా మిత్రులకు కార్యకర్తగా పనిచేస్తాను, శాసనసభ్యునిగా పనిచేస్తాను. ప్రజలు ఇచ్చినటువంటి పదవి ఉంది, ఇప్పుడు పనిచేస్తలేనా? ఇప్పుడు పనిచేస్తున్నా కదా, నట్లే పనిచేస్తా రేపు కూడా. ప్రజలు ఇచ్చినటువంటి ఓటు ఉంది కదా. రఘునందన్ రావు 2వసారి భారతీయ జనతా పార్టీ బీఫామ్ మీద దుబ్బాక శాసనసభ్యునిగా గెలిచి వస్తాడు. నేను 100 టీవీ ఛానల్ ఇంటర్వ్యూలలో చెప్పినా ఇప్పుడు 101వసారి చెప్తా ఉన్నాను. రఘునందన్ రావు, కమలం గుర్తు 2 వేరు కాదు, రెండింటిని కలిపి వేరు చూడొద్దు. మీరు 100 బయటలలో చూడండి. నేను గెలిచిన నాటి నుంచి మీరు ఇదే ప్రశ్న, ఇది రఘునందన్ రావు గెలుపు, ఇది బీజేపీ గెలుపు కాదని మీరు 100 సార్లు అడిగారు. నేను 100 సార్లు చెప్పిన, రఘునందన్ రావు ముఖం చూసి భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద ఓటేసి దుబ్బాక ప్రజలు నన్ను గెలిపించారని నేను 100 సార్లు చెప్పిన. ఇప్పుడు 101వసారి కూడా అదే మాటే కట్టుకోదు. ఇది పార్టీ కేంద్ర పార్టీ గౌరవనీయులు నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నప్పుడు తీసుకునేటువంటి చర్యలు ఏ ఉన్నా వాటి కట్టుబడి. థ్యాంక్ యూ. కరీంనగర్ లాంటి చోట కూడా కోర్ లీడర్ ఎందుకు పెట్టుకోలేదు? థ్యాంక్ యూ అన్న.